చేసింది హైకోర్టు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అన్నారు పిటిషనర్. గత ఏడాది మే 13న గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్గా ఈసీ ప్రకటించింది. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాస్ను జనసేనకు కేటాయించి ఈసీ తప్పుదోవ పట్టించింది అని అంటున్నారు పిటిషనర్. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఏపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, అలాగే జనసేన పార్టీని కూడా చేర్చింది. ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది? ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తు మీద జనసేన వెళ్లాలని చెప్పి మొదటి నుంచి కూడా భావించిన పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈసీ కూడా కేటాయించింది. అయితే ఇప్పుడు తమకు కేటాయించాలంటూ కూడా పిటిషన్ దాఖలైంది. ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, గాజు గ్లాసు విషయంలో ఇన్నాళ్ళు జనసేనకు సంబంధించి ఆ పార్టీ గుర్తు మీద వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యం మనం చూసాం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాకు కూడా కావాలి అంటూ కూడా కొన్ని పిటిషన్ తెర మీదకి వస్తున్న పరిస్థితి ఏం జరుగుతోంది? ఎస్ సచిన, పూర్తిగా ఎన్నికలకు సంబంధించి రెండు జనసేన గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలైంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద అయితే పోటీ చేసిన పరిస్థితి అయితే 2019 తర్వాత ఎన్నికల తర్వాత పూర్తిగా ఓట్ల శాతం తక్కువ వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తుని రద్దు చేసింది. దాన్ని ఫ్రీ సింబల్గా 2023 మే 13న ఫ్రీ సింబల్గా అయితే నోటెడ్ చేసిన పరిస్థితి అయితే తరువాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా జనసేనకి గాజు గ్లాస్ గుర్తుపోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తరువాత జనసేనకి గాజు గ్లాస్ గుర్తును ఎలా ఏ విధంగా కేటాయిస్తారు, ఫ్రీ సింబల్గా పెట్టిన గాజు గ్లాస్ గుర్తును జనసేన కేటాయించడం మీద హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి. తమకు కేటాయించాలంటూ అనేక సందర్భాల్లో ఈసీకి మెమోరాండాలు ఇచ్చినా ఈసీ మాత్రం దాన్ని పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా జనసేనకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించిందంటూ ఈ పిటిషన్లో అయితే పేర్కొంది. అయితే పిటిషన్ని విచారణకి హైకోర్టు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు విచారిస్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఈ పిటిషన్ సంబంధించి ప్రధానంగా ఈసీ కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఎన్నికల కమిషనర్లతో పాటు జనసేన పార్టీని ప్రతివాదులుగా అయితే చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ అయితే మాత్రమే ఒక సింబల్ మాత్రమే కొనసాగుతుంది. గుర్తింపు లేని రాజకీయ పార్టీకి అయితే సింబల్స్ మారుతూ ఉంటాయి ప్రతి ఎన్నికలకి. అప్పుడు వచ్చిన అభ్యర్థుల్ని ఒకే పార్టీకి ఒకే గుర్తు అనేది సాధ్యం కాదు. కానీ జనసేనకి ఒకే గుర్తుని ఎలా కేటాయిస్తారంటూ కూడా ఒక పిటిషన్ అయితే అందిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. 2024 వరకు అనేక దఫాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చాము, మాకు కేటాయించాలని చెప్పి. ఎందుకంటే ఫ్రీ సింబల్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఆ సింబల్ని తమకు కేటాయించవచ్చని ఈసీని అభ్యర్థించవచ్చు, వాళ్ళకి పిటిషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పిటిషన్ అయితే వేసింది. కానీ దీని మీద జనసేనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించామని తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ గుర్తుని మాత్రం కేటాయించలేదు, పూర్తి నిబంధనలకు విరుద్ధం అంటూ ప్రజా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీని మీద హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఎగ్జాక్ట్ గా ఈ అంశానికి సంబంధించి వస్తుంది. అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కూడా అంటున్నమాట, ఈసీతో సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాస్ ను జనసేనకు కేటాయించారంటూ కూడా. అంటే ఎటువంటి సంప్రదింపులు జరిపింది, ఎటువంటి అంశాలు వాళ్ళ దృష్టికి వచ్చాయి, ఈసీ ఏం చెప్పింది, ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చిందని చెప్పి చెప్తోంది రాష్ట్రీయ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, మే 13వ తేదీ 2023న ఫ్రీ సింబల్గా ఎన్నికల కమిషన్ నోటిఫై చేసింది. ఫ్రీ సింబల్ అంటే ఎవరైనా కానీ ఆ సింబల్కి దరఖాస్తు చేసుకోవచ్చు, తాము ఆ సింబల్ నుంచి పోటీ చేస్తాం, తమకు కేటాయించాలని అడగవచ్చు. దానికి సంబంధించి మేము దరఖాస్తు చేసాము, ఫ్రీ సింబల్ కేటాయించారు. కానీ అప్పటి నుంచి అంటే మేలో ఎప్పుడైతే ఫ్రీ సింబల్గా కేటాయించారో అప్పటి నుంచి కూడా 2024 జనవరి వరకు కూడా దాదాపు ఈ 7 నెలల పాటు మేము అడుగుతూనే ఉన్నాం ఎన్నికల కమిషన్. కానీ ఇది జనసేనకి కేటాయించామని ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ఇప్పుడు మాత్రమే జనసేన సంబంధించి కేటాయించామని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. అంటే 7 నెలల పాటు మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు, ముందే ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని చెప్పి వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి మేము అడుగుతున్నాం, మేము దరఖాస్తు చేసినప్పుడు ఎవరు ఏ పార్టీ కూడా గాజు గ్లాస్ మాకు కావాలంటే దరఖాస్తుని అయితే ఇవ్వలేదు, ఎన్నికల కమిషన్ కోరలేదు. మేము ఇచ్చిన తరువాత చాలా కాలం తరువాత మాత్రమే జనసేన మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు మాకు కావాలంటూ దరఖాస్తు చేసింది. కానీ ఆ నిబంధన పక్కన పెట్టి పూర్తిగా జనసేనకి ఎట్లా కేటాయించారు అంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. అదే అంశాన్ని కోచేస్తూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇరు పార్టీలు అంటే ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు ఆంధ్ర తెలంగాణ ఎన్నికల కమిషన్లతో పాటు జనసేన నేతలకి అయితే నోటీసులు ఇచ్చిన పరిస్థితి. రేపు విచారణ జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఎన్డీఏల కూటమిలో బీజేపీ కూటమిలో జనసేన ఉంది కాబట్టి పూర్తిగా నిబంధనలు పక్కన పెట్టి జనసేనకి కేటాయించారు అనే ఒక ఆరోపణ అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
పార్టీ అయితే చేస్తుంది. ఖచ్చితంగా అటు తెలంగాణ ఎన్నికలు మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా గాజు సీమల్లో జనసేనకి కేటాయించడం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చిన పరిస్థితి. గుర్తింపు లేని ఒక రాజకీయ పార్టీకి ఒకే సింబల్ని అన్ని నియోజకవర్గాలు ఎలా కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తాం. ఇక్కడ వైసీపీ అధికార పార్టీ వైసీపీ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ఆ తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అది కోర్టు మెట్లెక్కిన వరకు కూడా దారితీసిందని చెప్పొచ్చు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసింది. రేపు హైకోర్టులో అయితే దీనికి సంబంధించి విచారణ జరగనుంది. సచిన్, రైట్ రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎన్నికల వేళ జనసేనకు షాక్ తగ్గలబోతుందంటే అవునని సమాధానం వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ను విచారణకు అనుమతించింది హైకోర్టు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని చెప్పి పిటిషనర్ పేర్కొన్నారు. గత ఏడాది మే 13న గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఈసీ ప్రకటించింది. అయితే గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాసును జనసేనకు కేటాయించి ఈసీ తప్పుదోవ పట్టించింది అని అంటున్నారు పిటిషనర్. ప్రతిపాదులుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాన్ని అలాగే జనసేన పార్టీని కూడా చేర్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికల వేళ జనసేనకు షాక్ తగలనుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. గాజు గ్లాసును అంటే గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ను విచారణకు అనుమతించింది హైకోర్టు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అన్నారు పిటిషనర్. గత ఏడాది మే 13న గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఈసీ ప్రకటించింది. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాసును జనసేనకు కేటాయించి ఈసీ తప్పుదోవ పట్టించింది అని అంటున్నారు పిటిషనర్. ప్రతిపాదులుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఏపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అలాగే జనసేన పార్టీని కూడా చేర్చింది. ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది? ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తు మీద జనసేన వెళ్లాలని చెప్పి మొదటి నుంచి కూడా భావించిన పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈసీ కూడా కేటాయించింది. అయితే ఇప్పుడు తమకు కేటాయించాలంటూ కూడా పిటిషన్ దాఖలైంది. ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, గాజు గ్లాసు విషయంలో ఇన్నాళ్ళు జనసేనకు సంబంధించి ఆ పార్టీ గుర్తు మీద వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యం మనం చూసాం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాకు కూడా కావాలి అంటూ కూడా కొన్ని పిటిషన్ తెర మీదకి వస్తున్న పరిస్థితి ఏం జరుగుతోంది? ఎస్ సచిన, పూర్తిగా ఎన్నికలకు సంబంధించి రెండు జనసేన గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలైంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన గాజు గ్లాసు గుర్తు మీద అయితే పోటీ చేసిన పరిస్థితి అయితే 2019 తర్వాత ఎన్నికల తర్వాత పూర్తిగా ఓట్ల శాతం తక్కువ వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తుని రద్దు చేసింది. దాన్ని ఫ్రీ సింబల్గా 2023 మే 13వ తేదీన ఫ్రీ సింబల్గా అయితే నోటెడ్ చేసిన పరిస్థితి. అయితే తరువాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా జనసేనకి గాజు గ్లాసు గుర్తు పోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తరువాత జనసేనకి గాజు గ్లాసు గుర్తును ఎలా ఏ విధంగా కేటాయిస్తారు, ఫ్రీ సింబల్గా పెట్టిన గాజు గ్లాసు గుర్తును జనసేన కేటాయించడం మీద హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి. తమకు కేటాయించాలంటూ అనేక సందర్భాల్లో ఈసీకి మెమోరాండాలు ఇచ్చినా ఈసీ మాత్రం దాన్ని పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా జనసేనకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిందంటూ ఈ పిటిషన్లో అయితే పేర్కొంది. అయితే పిటిషన్ని విచారణకి హైకోర్టు అనుమతించిన పరిస్థితి